వెతికేవాడే దొరికేవాడు దేవాలయ స్తంభాల మీద శిల్పాలు చూస్తాం ఈ అందమైన శిల్పాన్ని చెక్కినవాడెవడు అని కాసింత ఆశ్చర్యపోతాం ఆ ఎవడో యొక్క నామరూపాలు తెలియదు కానీ ఎవడో ఒకడు ఉండి ఉండాలి అనేది ఖాయం అలాగే ఈ జగత్తును చూస్తున్నాం కాబట్టి బహువిధ శక్తులు కలిగిన కారణకర్త ఒకడు ఉన్నాడనేది అందరూ అంగీకరిస్తారు వాడికి నామరూపాలు లేవు ఆ ఎవడు అనేవాడిని మనం గుర్తుగా కొలుచుకోవడానికి మనలాంటి రూపాలనే చెక్కి దేవాలయాల్లో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నాం నిజానికి ఆ ఎవడు అనేవాడిని కేవలం సృష్టికర్తగా మాత్రమే కాకుండా సృష్టి కూడా వాడే అని గ్రహించడమే ఆధ్యాత్మిక లక్ష్యం ప్రేక్షకుడు ఫిల్ము తెర కాంతి ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సినిమా లేదు అలాగే తెలుసుకునేవాడు జీవునిలో అవ్యక్త రూపంగా ఉన్న లోకం తనలో అవ్యక్తంగా ఉన్న లోకం వ్యక్తమవ్వడానికి ఆధారంగా ఉన్న మహదావకాశం జ్ఞానం ఈ నాలుగు కలిపి ఈశ్వరుడు ఏ ఒక్కటి మాత్రమే ఈశ్వరుడు అనడానికి లేదు ఈశ్వరుడే ఉపాదాన కారణము నిమిత్త కారణము మట్టి కుమ్మరి కుండ మూడు ఈశ్వరుడే కర్త కర్మ క్రియ మూడు ఈశ్వరుడే అని ఉన్నప్పుడు ఇక ఏ అయోమయానికి తావుండదు ఏ ఆటుపోట్లు లేక జీవిత ప్రయాణం సాఫీగా హాయిగా సాగుతుంది మూలశక్తి ఒక్కటే అదే మూడయింది వ్యక్తి జగత్తు దేవుడిగా మూడు అయినా కానీ ఒకటి సదా ఒకటిగానే ఉంది నగలుగా బహువచనంగా ఉన్నప్పటికీ బంగారంగా సదా ఏకవచనంగా ఉన్నట్టు బంగారులు అని ఎవడు అనడు కదా బంగారు సదా ఏకవచనం అలాగే ప్రపంచం బహువచనం పరబ్రహ్మం ఏకవచనం నగల వైపుకు దృష్టి మాని బంగారం వైపు దృష్టి పెడితే ఏకమే ఉంటుంది అహంకారం వలన సదా అనేకం వైపుకే దృష్టి మరలుతుంటుంది నీ దృష్టిని సదా స్వరూపనిష్టలో ఉంచగలిగితే దాని వలన అహంకారం చస్తుంది అహం స్వరూపం శేషిస్తుంది ఒకడు తిరుపతి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు గురువుగారు అటువైపుగా వెళుతున్నారు గురువుగారికి నమస్కరించాడు అంతటితో ఆగొచ్చుగా చిన్న సందేహం స్వామి అంటూ ఒక ఆధ్యాత్మిక సందేహాన్ని వెలుపుచ్చారు ఇప్పుడే చెప్పాలా అని అడిగారు గురువుగారు అవును స్వామి నాకు చాలా రోజులుగా ఆ సందేహం ఉండిపోయింది ఉండిపోయిందన్నాడు సరేనని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోయారు అంతలో తిరుపతి బస్సు వచ్చేసింది సరే స్వామి వస్తాను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదామని బస్సు వైపుకు పరిగెత్తబోయాడు అతడు గురువుగారు వాని చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆపారు ప్రశ్న అడగడం నీ ఇష్టమే వదిలేసి వెళ్ళిపోవడము నీ ఇష్టమేనా సమాధానం విని వెళ్ళు ఇంకో బస్సు వస్తుంది వెళ్ళొచ్చులే అన్నారు గురువుగారు అతను కాళ్లా వేళ్లా పడ్డాడు స్వామి తిరుపతిలో కేసు వాయిదాకు హాజరవ్వాలి నన్ను అంటూ గురువుగారు వదిలేశారు బస్సు వచ్చేలోపు కాలక్షేపానికి అడిగిన ప్రశ్న అది ఒకవేళ గురువు సమాధానం ఇచ్చినా అది ఏమాత్రం అతనికి ఉపయోగపడుతుందో ఆలోచించండి ప్రశ్నకు పరిప్రశ్నకు ఇదే తేడా కాలక్షేపానికి అడిగేది ప్రశ్న ప్రాణావసరంగా అడిగేది పరిప్రశ్న వివేకానంద తన శిష్యులకు వేదాంత పాఠాలు చెబుతుంటే ఓ వృద్ధుడు వచ్చి కూర్చునేవాడట ఆ వృద్ధుడు రాగానే పాఠం చెప్పడం ఆపేసేవారు స్వామి ఆ వృద్ధుడు లేచి వెళ్ళగానే మళ్ళీ పాఠం మొదలు పెట్టేవారు శిష్యులు అడిగారు పాపం ఆ వృద్ధుడు మీ బోధలు వినాలని వస్తున్నాడు మీరెందుకు అతని పట్ల కినుక బహిస్తున్నారు అని అతడు ఐహిక సుఖాలన్నీ అనుభవించి శరీరం కృషించి ఇక ఏమీ తోచక కాలక్షేపానికి వస్తున్నాడు మీరు మీ జీవితాన్ని భగవంతుని కోసం అర్పించిన వారు నా ఉనికి మీలాంటి వారి కోసమే కానీ అలాంటి బలహీనుల కోసం కాదు అని జవాబిచ్చారు స్వామి నిరాకారుడైన భగవంతుణ్ణి కొలవడం ఎలాగో తెలియక తన రూపంలాగే రూపొందించి తలుస్తున్నాడు కొలుస్తున్నాడు మానవుడు తప్పదు మొదట్లో సాకారోపాసన ద్వారా నామరూపరహితమైన స్థితికి తాను ఎదగాలి ఆ నిరాకార స్థితిలో భగవంతుణ్ణి ఎలా చూడగలడు తానుగానే ఉండగలడు అంతే సాకారుడు అంటే ఒక రూపానికే పరిమితమైన వాడు నిరాకారుడు అంటే సకలాన్ని తన రూపంగా ఉన్నవాడు అనంతమైన ఆకారమే నిరాకారం పరిమితమైన అనంతమే సాకారం తాను సాకారుడైనప్పుడు పరిమిత దృష్టే ఉంటుంది కాబట్టి స్వరూపాన్ని చూడలేడు తాను నిరాకారుడైనప్పుడు అనగా చూచేవాడు చూడబడేది చూపు మూడు కలిపి కన్నుగా ఉన్న ఆ తుదిలేని కన్నుతో ఏం చూడగలడు చూడలేడు వెరసి సాకారుడు నిరాకారుడు ఇద్దరూ స్వస్వరూపాన్ని కానలేరు అందుడికి దేవుడికి దృశ్యం కనపడదు దృశ్యం ఉండి కన్నులేక కనలేనివాడు అందుడు దృశ్యం కూడా కన్నులో భాగమై ఉన్నందువలన ఆ తుదిలేని కన్నుతో కనలేనివాడు దేవుడు నిన్ను విడిచి ఎక్కడా ఏమీ లేదు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు నిజానికి నిన్ను నీవు విడవలేవు కానీ నిన్ను నీవు విడిచినట్లు భ్రమపడతావంతే నిన్ను నీవు విడిస్తే బంధం నిన్ను నీవు విడవకుంటే మోక్షం దేవుని కోసం గురువు కోసం ఒక్క అడుగు కూడా వేయవద్దు ఉన్న చోటు పేరే దేవుడు నీ ఉన్న చోటు పేరే గురువు తోటి బాటసారిగా తనతో నటిస్తూ వస్తున్న ఓ దొంగ తలగడ కిందనే ఒకడు తన ధనం మూటను దాచాడట ఆ దొంగ అంతటా వెతికాడే కానీ తన తలగడ క్రింద వెతకాలనే ఆలోచనే కలగలేదు తన హృదయంలోనే నేను నేను అంటూ అహంస్వరూపంగా ఉంది ఆ పరధనం సత్యాన్వేషి తన వదిలి అంతటా వెతుకుతున్నాడే కానీ తనలో వెతకాలనే ఆలోచనే కలగడం లేదు తనలో తాను వెతికితే అన్వేషణ సమాప్తం